బాబా బాబా ఒక్క నిమిషం. ఐటీ ఓటి కంపెనీలు అంటే ఎక్కడ ఉన్నాయి? అది ఓసీఆర్ పీసీఆర్ దగ్గర ఉంది. ఏంటి ఎన్టీఆర్ ఏన్నారా? ఓసీఆర్ పీసీఆర్ అన్నాను. ఇటు స్ట్రైట్ గా పోయి లెఫ్ట్ తర్వాత రైట్ తర్వాత లెఫ్ట్ తర్వాత రైట్ అక్కడ నుంచి స్ట్రైట్ గా పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఈయన మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటారు. అయ్యో అబ్బా ఇంత పెద్ద బిల్డింగ్ లో పనిచేస్తున్నారు ఆ కూతురు. రారా. హలో హలో ఎవరు సార్ మీరు? ఈ రోజు నువ్వు చూపించలేదనుకో వీడిగా వెళ్ళే బస్ కిందకి నేను నెట్టేసి నేను మాత్రం ఊరికెళ్తాను. జాగ్రత్త. అర్థమైందా? ఇదిగో బాయ్ ఆ రైట్ సైడ్ లో ఎత్తుగా ఒక బిల్డింగ్ ఉంది కదా, దాని ముందు ఆపు. అదే అనుకుంటానండి. అల్లుడు నువ్వు కూడా ఒకసారి చూడు. అరే రండి, ఎందుకు నిలబడ్డారు? దేవుడా ఎలాగైనా కాపాడు, రండి. ఇదే రండి మైథిలియే మైథిలియే మైథిలియే. ఏమే ఆడపిల్లలతో కలిసి ఉన్నానని చెప్పింది కదా, మగవాళ్ళ డ్రెస్సులు ఉన్నాయేంటి? మామా ఇతనొకడు. అదే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా మగాళ్ళ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా. చెడ్డీ లొంగోటాలా? మావా అరే నువ్వు ఊరుకోవయా. అరే ఏంటండి ఇలా ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు వేస్తూ ఉంటే నేనేం సమాధానం చెప్పను? కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వండి. మైదులే 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 అయ్యో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏమండే పక్కింట్లో ఒక ఆంటీ ఉంది, ఒకవేళ ఈ బిడ్డ ఆళ్ళ బిడ్డేనేమో. ఉండండి నేను చూస్తాను. అయ్యో ఎంత అందంగా ఉందో చూడండి, ఈ బిడ్డను చూస్తుంటే నాకే అమ్మమ్మని అయిపోవాలని ఆశగా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి చూడండి. అయ్యో దీనికి మన అమ్మాయి పోలికలే ఉన్నాయంటే ఏది చూడండి. అవునండి అచ్చం మన అమ్మాయి పోలికలతోనే ఉందండి.